గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి కాకతీయులు. కాకతీయులు తెలంగాణ చరిత్రలో ఈ కాకతీయులు అనేవాళ్ళు మోస్ట్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా వీళ్ళ గురించి క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు. ఈ కాకతీయుల గురించి, వారి పరిపాలన గురించి, నెక్స్ట్ వారు తవ్వించినటువంటి చెరల గురించి, నెక్స్ట్ నిర్మించిన దేవాలయాల గురించి రకరకాలుగా, నెక్స్ట్ వీరి కాలంలో కొన్ని రకాల ప్రత్యేకమైన పదాలు ఉంటాయి, ఆ పదాలకు సంబంధించినటువంటి అర్థాల గురించి ఖచ్చితంగా క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు కాకతీయుల గురించి. కాబట్టి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, జాగ్రత్తగా వినాలి. అయితే ఈ కాకతీయులకున్న ప్రత్యేకత ఏంటంటే, తెలుగు మాట్లాడే ప్రజలందరినీ, తెలుగు భాష మాట్లాడే ప్రజలందరినీ ఏకం చేసి వారందరినీ ఒక దగ్గరికి కూర్చి ఆ ప్రాంతంలో ఆ ప్రజలందరినీ ఒక దగ్గరికి చేర్చి పరిపాలన కొనసాగించిన రాజవంశం మొదటిగా దేనికి దక్కుతుంది, ఆ ఘనత ఏ రాజవంశానికి దక్కుతుంది అంటే కాకతీయులకు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇంకొక మరొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి, దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఒక స్త్రీ చేత, ఒక మహిళా పరిపాలకుల చేత, ఒక మహిళ చేత సింహాసనం అధిష్టింపజేసి పరిపాలన కొనసాగించే రాజవంశం ఏందంటే కాకతీయ రాజవంశం అన్న విషయాన్ని గుర్తించుకోవాలి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి, తెలుగు భాష మాట్లాడే ప్రజల్ని ప్రాంతాలని ఏకం చేసి పరిపాలించిన మొదటి రాజవంశం అంటే కాకతీయులు. నెక్స్ట్ దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక స్త్రీ చేత పరిపాలనను కొనసాగించిన మొదటి రాజవంశం అంటే కాకతీయులు అన్న విషయాన్ని గుర్తించుకోవాలి. నెక్స్ట్ మూడో పాయింట్ వచ్చేసి, వీళ్ళు కేవలం తెలుగు మాట్లాడే ప్రజల్ని ఏకం చేయడమే కాకుండా, అంటే ఆ తెలుగు భాషను మరియు నెక్స్ట్ ఆ దక్కన్ సంస్కృతిని కాపాడటంలో వీళ్ళు ఎక్కువగా కృషి చేశారు కాకతీయులు. తెలుగు భాషను ఆ దక్కన్కి సంబంధించినటువంటి, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి సంస్కృతిని కాపాడటంలో ఎక్కువ మొత్తంలో, పెద్ద మొత్తంలో కృషి చేసినటువంటి వారు కాకతీయులు. వీరు కృషి చేయడమే కాకుండా వీరిని ఆదర్శంగా తీసుకొని విజయనగర రాజులు నెక్స్ట్ రెడ్డి రాజులు ఈ కాకతీయులను ఆదర్శంగా తీసుకొని విజయనగర రాజులు నెక్స్ట్ రెడ్డి రాజులు కూడా ఈ వారి సంస్కృతిని, భాషను కూడా కాపాడటంలో వీళ్ళు ఎంతగానో కృషి చేశారు కాకతీయులను ఆదర్శంగా తీసుకొని విజయనగర రాజులు మరియు రెడ్డి రాజులు. అయితే మన టాపిక్లోకి వస్తే, ఫస్ట్ కాకతీయులు అంటున్నాం, అసలు ఈ కాకతీయులు అన్న పేరు వారికి ఏ విధంగా వచ్చింది? కాకతీయులు అని చెప్తున్నాం కదా, కాకతీయులు అన్న పేరు వీరికి ఏ విధంగా వచ్చింది అన్న విషయాన్ని పరిశీలిస్తే, వీళ్ళు కాకతీ అనే దేవతను లేదా విగ్రహాన్ని ఆరాధించడం వల్ల వీరికి కాకతీయులు అన్న పేరు వచ్చిందన్న విషయం తెలుస్తుంది. మనకి ఈ విషయం ఏ విధంగా తెలుస్తుంది అంటే, ప్రతాపరుద్రుని యశోభూషణం ద్వారా మనకి ఈ కాకతీ అనే విగ్రహాన్ని లేదా దేవతను పూజించడం ద్వారా వీరికి కాకతీయులు అన్న పేరు వచ్చిందన్న విషయాన్ని తెలుస్తుంది. నెక్స్ట్ వీరి గ్రామం వచ్చేసి కాకతీపురం. వీరు కాకతీపురం అనే గ్రామానికి చెందినవారు కాబట్టి వీరికి కాకతీయులు అన్న పేరు వచ్చిందన్న విషయాన్ని కూడా గమనించాలి. అంటే కొంతమంది చరిత్రకారులు రకరకాలుగా అభిప్రాయపడ్డారు, కొంతమంది కాకతీయ విగ్రహాన్ని పూజించడం వల్ల వీరికి కాకతీయులు అన్న పేరు వచ్చింది అన్న విషయాన్ని అభిప్రాయపడ్డారు. మరికొంతమంది శాస్త్రవేత్తలు వచ్చేసి వీళ్ళు కాకతీపురం అనే ఒక ఊర్లో జన్మించారు,
వీరి స్వస్థలం వచ్చేసి కాకతీపురమే కాబట్టి వీరి కాకతీయులు అన్న పేరు వీరికి వచ్చని కొంతమంది శాస్త్రవేత్తలు అభిప్రాయపడడం జరిగింది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీరి కాలంలో ఈ కాకతీపురం దీని గురించి అధ్యయనం చేయడానికి ఏ విధంగా దోహదపడిన విషయం ఏంటంటే ఈ కాకతీయులు చాలామంది రాజులు ఏమని బిరుదు ధరించారంటే కాకతీపుర వల్లభ. ఈ విజయనగర రాజులో ఎక్కువ మంది కాకతీయుల రాజులో ఎక్కువ మంది కాకతీపుర వల్లభ అనేటువంటి బిరుదులు ధరించారు. అందువల్ల వీరికి కాకతీయులు అన్న పేరు వచ్చిన విషయం కూడా అభిప్రాయపడడం జరిగింది. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ వచ్చేసి ఎగ్జామినేషన్లో మనం ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా రాజవంశాల గురించి, రాజుల గురించి, వాళ్ళకి ఆ పేరు ఏ విధంగా వచ్చింది, వారు ఎక్కడి నుంచి వచ్చారన్న విషయాన్ని మొత్తం క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఎగ్జామ్కి వెళ్తాం. కాకపోతే ఎగ్జామ్లో కొన్నిసార్లు డిఫరెంట్గా క్వశ్చన్ ఫ్రేమ్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కాకతీయుల గురించి మొత్తం పూర్తిగా నేర్చుకొని వెళ్ళిన తర్వాత ఎగ్జామ్లో మామూలుగా చిన్న క్వశ్చన్ వేస్తాడు. ఏమంటే సింపుల్ వచ్చేసి కాకతీయ అంటే అర్థం ఏమిటి, ఒకటే క్వశ్చన్ సింపుల్. కాకతీయుల మీద ఫస్ట్ ఫ్రేమ్ క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్ వచ్చేసి కాకతీయ అంటే అర్థం ఏమిటి. చాలా మటుకు నేను చాలా పుస్తకాలు అధ్యయనం చేసా, ఒక 3-4 బుక్స్ రెఫర్ చేసిన ఆ బుక్స్ నాకు కాకతీయ అంటే అర్థం ఏమిటి దొరకలేదు. ఒక తెలుగు అకాడమిక్ బుక్ కూడా మాత్రం దొరికింది. కొన్ని ప్రైవేట్ సంబంధించినటువంటి బుక్స్ ఉంటాయి కదా, ఆ పబ్లిషర్స్ సంబంధించినటువంటి బుక్స్లలో ఈ కాకతీయ అంటే అర్థం ఏమిటి అన్న విషయం నాకు కనిపించలేదు. కాకతీయ అంటే అర్థం ఏమంటే కాకతీయ అంటే అర్థం ఏమంటే కుష్మాండం. కాకతీయ అంటే అర్థం కుష్మాండం లేదా గుమ్మడికాయ. కుష్మాండం లేదా గుమ్మడికాయ అనేటువంటి అర్థం వస్తుంది. కాకతీయ అంటే అర్థం ఏమిటంటే కుష్మాండం లేదా గుమ్మడికాయ అనేటువంటి అర్థం వస్తుంది. ఈ విషయాన్ని బాగా గుర్తించుకోవాలి. కాబట్టి కేవలం రాజవంశాల గురించి మాత్రమే చదువుకోవడం కాకుండా ఆ రాజవంశం సంబంధించినటువంటి పేరు కదా, ఆ పేరు సంబంధించి కొన్ని ప్రత్యేకమైనటువంటి కొన్ని ప్రత్యేకతలు, ఆ రాజవంశాలకు సంబంధించి ఆ రాజవంశం ఉంటాయి కదా, ఆ రాజవంశాలకు సంబంధించినటువంటి పేర్లకు కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. ఆ ప్రత్యేకతలు గమనించాలి, నేర్చుకొని నెక్స్ట్ వాటికి సంబంధించిన కొన్ని అర్థాలు, ప్రత్యేకమైనటువంటి అర్థాలు కూడా ఉంటాయి, వాటిని కూడా గమనించి నేర్చుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ మల్యాల గుండయ సేనాని రచించినటువంటి ఆయనకు చెందినటువంటి వర్ధమానపుర శాసనం అతనికి చెందినటువంటి వర్ధమానపుర శాసనం ప్రకారం మనకి ఏం తెలుస్తున్నాయంటే ఈ కాకతీయులు అనే వాళ్ళు శూద్రులు అన్న విషయం మనకి తెలుస్తుంది. నెక్స్ట్ మరొక విషయం వచ్చేసి గణపతి దేవుడు ఈ గణపతి దేవుడికి ఒక సోదరి, ఆ సోదరి వచ్చేసి మైలాంబ. ఆ మైలాంబకు చెందిన శాసనం ఏంటంటే బయ్యారం శాసనం. గణపతి దేవుడు సోదరు అయినటువంటి మైలాంబ, ఆ మైలాంబకు చెందినటువంటి శాసనం ఏంటంటే బయ్యారం శాసనం. ఈ బయ్యారం శాసనం ప్రకారం మనకి ఏం చేస్తే ఈ కాకతీయులు అనేవాళ్ళు దుర్జయులు. ఈ కాకతీయులు అనేవాళ్ళు దుర్జయులు లేదా దుర్జయ వంశానికి చెందినటువంటి అన్న విషయాన్ని గమనించాలి. మనకి గణపతి దేవునికి మైలాంబ అనేటువంటి కుమార్తె, మైలాంబ అనే సోదరు ఉంటుంది. ఆ సోదరికి చెందినటువంటి బయ్యారం శాసనం ప్రకారం ఈ కాకతీయులు అనేవాళ్ళు దుర్జయులు లేదా దుర్జయ వంశానికి చెందినటువంటి వారు అన్న విషయం మనకి ఈ బయ్యాల శాసనం ద్వారా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ మల్యాల గుండయ సేనానికి చెందినటువంటి వర్ధమానపుర శాసనం ప్రకారం ఈ కాకతీయులు అనేవాళ్ళు శూద్రులు అన్న విషయం మనకు తెలుస్తుంది. ఎగ్జామినేషన్ అడగవచ్చు కాకతీయులు అనేవాళ్ళు శూద్రులు అన్న విషయం మనకి ఏ శాసనం ద్వారా తెలుస్తుందంటే వర్ధమానపుర శాసనం ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ కాకతీయులు అనేవాళ్ళు దుర్జయులు లేదా దుర్జయ వంశానికి చెందిన వారు అన్న విషయం మనకి ఏ శాసనం ద్వారా తెలుస్తుందంటే బయ్యాల శాసనం ద్వారా తెలుస్తుంది. ఆ బయ్యాల శాసనం ఎవరు వేయించారు అంటే ఎవరికి చెందినది అంటే
గణపతి దేవుని సోదరి అనేటువంటి మైలామ్మకు చెందినటువంటిగా మనం గుర్తించాలి. నెక్స్ట్ మరొకటి వచ్చేసి గణపతి దేవుడు. ఈ గణపతి దేవుడు, ఈ గణపతి దేవుని సంబంధించినటువంటి శాసనాలు వచ్చేసి పాకాల శాసనం